మెదక్ జిల్లా తూప్రాన్ వెల్దుర్తి మండలాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ ఈ రెండు మండలాల్లో భూములు కొన్నాడనే ఆరోపణతో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్ వెల్దుర్తి మండలాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వ్యవహారంలో ఈ రెండు మండలాల్లో భూములు కొన్నారనే ఆరోపణతో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. మాసైపేట గ్రామంలోని 135/A 135/E సర్వే నంబర్లలో 3 ఎకరాల 20 గుంటలు 531 సర్వే నంబర్లోని 2.5 ఎకరాల భూమిని 10 మంది రైతులు గుంటకు 50,000 చొప్పున రియల్ ఎస్టేట్ బ్రోకర్ శివరాములు కొనుగోలు చేసి ఆ భూములను జేసీ నగేష్ కు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ భూములకు సంబంధించిన వివరాలను రైతులను పిలిచి విచారిస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ శివరాములు ప్రభాకర్ కు సంబంధించిన ఇల్లు మరియు షాపులపై దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. అదే శివరాజు అమ్ముతున్నాను. ఆయన ఎవరు అమ్ముకోవడం తెలియదు. మేము ఆయన కమ్ముడు సిటీని సార్ వచ్చి రమ్మంటే ఎక్కడికి పిలిచారు? స్కూల్లోకి ఏమైనా అడిగిరా? తర్వాత రమ్మను సార్, వీసా తర్వాత రమ్మను సార్. గుంటకు 50,000 పది గుంటలకు ఎప్పుడా మీరు? సంవత్సరం అవుతుంది అందరం ఒకసారి అమ్ముతుంది. ఎన్ని ఎకరాలు అమ్మ మొత్తం? ఎకరాల సంగతి నాకు తెలుసు సార్. గుంటకు 50,000 శివరాజు తెచ్చిన. జంగల నీలమ్మ. సార్లు ఏమడిగారు? సార్లు అడిగితే కూడా ఇదే చెప్పినమ్మా, అన్నం తినొస్తామని చెప్పి వస్తున్నాం. ఏమడిగారు? ఏమేమి అడిగారు సార్? సార్లు కూడా గిట్నే అడిగి భూమిని అడిగిర్రు. అడిగితే మేము ఇస్తామని అంటే ఇస్తామని అందరం అనుకున్నాం. ఎట్లా ఎట్లా గుంట కడిగిస్తారంటే మేము గింత కడిగిస్తాం అని మేము అన్నాం. అంటే గంట కాదు గింత అన్నారు. 50,000 గుంట 50,000 గుంట అంటే సరే ఇస్తామని అనుకుంటాం. అందరం కలిసిన 10 మందిని కలిసిన ఇచ్చేసాం. పైసలు కూడా మాకు డబ్బులు అయితే ఫస్ట్ భయాన 50,000 ఇచ్చిండు. గారి తర్వాత సూపరానికి పోయినా రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చేసిండు. అన్ని రిజిస్ట్రేషన్ కానీ సంతకాల పెట్టాను పైసలు అన్నీ ఇచ్చేసి 2 ఎకరాల 20 గుంటలు ఉంటాయి. వెనుకటి నుంచి మా తాతల ముత్తాతల నుంచి అది మేము ఎట్టి చాకరి కిందకి ఇచ్చారు సార్. మాకు భూమి ఎట్టి చాకరి కిందకి ఇచ్చారు. మాకు ఎట్టి చాకరి 2 రోజులు చేస్తారు. ఇవ్వాలకైనా కానీ ఇనాం భూములు పట్టాలు చేయాలని చెప్పి మాకు పట్టా ఇచ్చారు. 10 సంవత్సరాల కింద పట్ట ఇచ్చినాక మొన్న మేము అందరం కలిసి 10 మంది అమ్ముకుందాం అనుకుని అమ్మినాం. 50,000 2.5 ఎకరాలు మేము ఇస్తాం. 50,000 గుంట 50,000 అమ్మినాం.